దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మణిపూర్ లో హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడి అకృత్యాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ వాటిపై స్పందిస్తున్నారు. ఇలానే ఓ మంత్రి కూడా మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల గురించి మాట్లాడారు. అంతే, మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఆయన మంత్రి పదవి పోయింది. అదేంటి, మణిపూర్ గురించి మాట్లాడితే ఈయన మంత్రి పదవి ఎందుకు పోయింది అనుకుంటున్నారా? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే, రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గుధా మణిపూర్ లో మహిళలపై జరిగిన దాడులు అత్యాచారాలపై మాట్లాడారు. అయితే రాజస్థాన్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మరి మణిపూర్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈయన మంత్రి పదవి ఎందుకు పీకేశారనే అనుమానం మీకు వస్తుంది కదా. అక్కడే ఉంది అసలు సంగతి. రాజేంద్ర సింగ్ మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, అకృత్యాలను ప్రస్తావిస్తూనే రాజస్థాన్ లో జరుగుతున్న అన్యాయాల పరిస్థితి ఏంటని సొంత ప్రభుత్వాన్ని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రశ్నించారు. రాజస్థాన్ లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. కఠిన వాస్తవం ఏంటంటే, తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోందన్నారు. రాజస్థాన్ లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయని, కాబట్టి మణిపూర్ అంశంపై దృష్టి సారించే బదులు ముందు తన సహచరులు ఇక్కడి సంగతి చూసుకోవడం ఉత్తమం అంటూ రాజేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ మినిమం గ్యారంటీ బిల్ 2023పై చర్చ సందర్భంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారితీయగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్ ను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్ రాజ్ భవన్ కు సిఫార్సు పంపగా గవర్నర్ కల్రాజ్ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇక రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. అంతకుముందు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లోను శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతింటున్నాయని, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.